अध्यक्ष मित्रुलु मनंदर मध्य सभलो श्री सोलिपेट रामलिंगारेड्डी गारु नेडु लेरु अनि चेप्पडानिकि चाला बाधगा उंदि अध्यक्ष वारु मरणं ముఖ్యంగా మనందరి మధ్యలో అనేక సంవత్సరాలుగా ఈ శాసనసభలో కూర్చొని రాజకీయ పార్టీల వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా అందరితో మమేకమైతూ ఒక గొప్ప మానవతావాదిగా ఉన్నటువంటి సోలిపేట రామలింగారెడ్డి గారి మరణ వార్త చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురిచేసింది అధ్యక్ష ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అంటే జబ్బులు వస్తున్నటువంటి సందర్భంలో రామలింగారెడ్డి గారు మరి వారి ఆరోగ్యాన్ని ఏ రకంగా చూసుకున్నారో తెలియదు కానీ మనందరం చూస్తున్నప్పుడు చాలా ఆరోగ్యంగానే కనిపించేవారు అధ్యక్షుడు ఆయన మరణం సభలో కూర్చున్నటువంటి మనందరం కూడా ఈరోజు చాలా బాధగా అనిపిస్తా ఉంది అధ్యక్షుడు మన తోటి శాసనసభ్యుడు ఈరోజు సభలో లేకుండా పోయాడే అయ్యో ఏంటి అనేటువంటి బాధ వాళ్ళందరినీ కలిచివేస్తూ ఉంది అధ్యక్ష రామలింగారెడ్డి గారు లాంటి నాయకుడు ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలానికి ఆకర్షితులై ఈ సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ల కోసం సమసమాజ స్థాపన కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆనాటి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని తర్వాత క్రమంలో మళ్ళీ ఉదయం అనేటువంటి పత్రికలో వారు జర్నలిస్టుగా చేరి జర్నలిజం ద్వారా సమాజ మార్పు కోసం ఆ భావజాలాన్ని అమలు చేయడం కోసం వారు నిరంతరం తపిస్తూ రాసినటువంటి అనేక వార్తలు కూడా ఈ సందర్భంగా చాలా సందర్భాల్లో సర్క్యులేషన్లో చదివిన తర్వాత మనకి తెలియని రామలింగారెడ్డి చాలా ఉన్నాడనేటువంటి భావం మనకు కలిగింది అధ్యక్ష అటువంటి రామలింగారెడ్డి గారు తర్వాత శాసనసభ్యుడిగా మూడు టర్ములు అంటే నాలుగు సార్లు ఎన్నికైనప్పటికీ మూడు టర్ములు ఈ శాసనసభలో వారు ప్రాతినిధ్యం వహించి వారి ఆలోచనల్ని భావాల్ని అనేక సందర్భాల్లో ఇక్కడ మాట్లాడటం మనమందరం గమనించాం వారి మరణం తీవ్రమైనటువంటి లోటుగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సంతాప తీర్మానాన్ని నేను పూర్తిగా బలపరుస్తూ అట్లాగే అధ్యక్ష వారితో పాటు మీరు పర్మిట్ చేస్తే నేను ఇంకొక సూచన కూడా చేయదలుచుకున్నాను అధ్యక్ష ఈ క్లిష్ట సమయంలో విధుల్లో పనిచేస్తూ కరోనాతో మరణించినటువంటి వైద్య సిబ్బంది డాక్టర్లు పోలీస్ శాఖ కానీ ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి సేవ చేస్తూ చాలామంది మరణించారు వారికి కూడా మనం ఒక సంతాప తీర్మానాన్ని ప్రకటిస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతూ మరొకసారి నేను రామలింగారెడ్డి గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ